విజయ్ దళపతి. కాలీవుడ్లో తిరుగులేని స్టార్డమ్ అండ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తొందరలో సినిమాలు వదిలేసి రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పార్టీని ప్రకటించేసి తన కమిట్ అయిన సినిమాలను చకచక ఫినిష్ చేస్తున్నారు ఈ హీరో. అయితే నిన్న మొన్నటి వరకు 49వ పడిలో ఉన్న హీరో జూన్ 22 50వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఆయన ఆస్తి విలువ, ఈ స్టార్ హీరో దగ్గరున్న బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ల గురించి సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. గతంలో ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు విజయ్ దళపతి. అయితే 2019 నుండి ఆయన రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఒక్కో సినిమాకు 200 కోట్లు అందుకుంటున్నాడని టాక్. చివరి సినిమాకి ఏకంగా 250 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని కాలీవుడ్ మీడియా సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇక దళపతి విజయ్కు సుమారు 420 కోట్ల ఆస్తులున్నాయని తెలుస్తోంది. విజయ్ కేవలం సినిమాల ద్వారానే కాకుండా పలు కంపెనీల ప్రకటనల్లో నటిస్తూ సంపాదిస్తున్నాడు. కేవలం ప్రకటనల ద్వారానే ఏటా 10 కోట్లు సంపాదిస్తున్నట్టు అంచనా. ఓ ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు విజయ్. అంతేకాదు, విజయ్కి కార్లంటే విపరీతమైన క్రేజ్. ఆయన గ్యారేజ్లో చాలా లగ్జరీ కార్స్ ఉన్నాయి. విజయ్ ఇంట్లో ఖరీదైన రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్ ఉంది. అది కాకుండా 1.30 కోట్ల విలువైన ఆడీ A8, 75 లక్షల విలువైన BMW, 90 లక్షల విలువైన BMW X6, 35 లక్షల విలువైన మినీ కూపర్ లాంటి లగ్జరీ కార్లు విజయ్ గ్యారేజ్లో ఉన్నాయి.